జబ్బరమ్ము ఎలా వస్తుంది అనే దాన్ని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా చర్చిలో చాలామంది జాలర్లు ఉంటారు, ఫిషర్మెన్, ఎందుకంటే మాది సముద్రం, కోస్టల్ బెల్ట్ కాబట్టి చీరాల. సముద్రంలో చేపలు పట్టే జాలర్లు చాలామంది ఉంటారు మా చర్చిలో. వాళ్ళు ఒకసారి వేటకి వెళ్ళారు, వేట అంటారు అన్నమాట. వెళితే ఒక వారం రెండు వారాలలో కూడా రారు, లోనకి వెళ్తారు. అయితే వెళ్ళారు, వెళ్ళిన తర్వాత సముద్రం అల్లుకొలోలం అవడం, లోన అలజడి, పెద్ద తుఫాను, అకస్మాత్తుగా చెలరేగడం. వీరంట వాస్తవంగా ఆ తుఫాన్ హెచ్చరికలు చూసుకొని వెళ్ళాలి. అయితే ఆ తుఫాన్ హెచ్చరికలు ఏమి రాలేదు వాళ్ళకి. అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత ఒక్కసారి అది ఆ ప్రవాహానికి ఎటు కొట్టుకెళ్తుందో తెలియదు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారంట. వాళ్ళు మళ్ళీ జాలర్లు అంటే, ఫిషర్మెన్ అంటే గజయితకాళ్ళు అంటారు కదా, ఎటువంటి పరిస్థితినైనా తట్టుకోగలరు. వారు ఆ యొక్క వాళ్ళు వెళ్ళిన ఆ బోట్ అల్లుకొల్లోలో చివరికి ఒక విషయం అర్థమైపోయింది, అది కొట్టుకెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు అనుకున్నారంట, మనం ఏ తీరం వెళ్తామో ఎటు వెళ్తామో తెలియదు. దాదాపు 7-8 గంటల ప్రవాహంలో ఎటు వెళ్తున్నారో తెలియలేదు వాళ్ళకి. వీళ్ళు అనుకున్నారంట, ఎక్కడికో వెళ్ళిపోయాం మనం, ఎక్కడికో వెళ్ళిపోయాం మన ప్రమేయం లేకుండా. వీళ్ళు దేవుణ్ణి నమ్మినాడు కదా, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. రవ్వా, మాకేం తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలీదు, మమ్మల్ని నడిపించు ప్రభువా. చూడండి దేవుడు ఎలా వింటాడో ప్రార్థన. కీర్తనకారుడు దావీదు అన్నాడే, ప్రభువా ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడున్నావు, నేను పాతాళ మంది ఉన్నా అక్కడున్నావు, నేను రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినా నువ్వు అక్కడున్నావు. ఆయన ఎక్కడైనా ఉండే దేవుడు ఆయన. అవును, చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూశాడు, చెట్టు కింద ఉన్న నతనీయులను చూశాడు, చెట్టు చాటును దాక్కున్న ఆదామును చూశాడు. చూస్తాడు ఆయన. అరణ్యంలో తిరుగులాడుతున్న హాగర్ను చూశాడు, చేప కడుపులో ఉన్న యోనాను గురించి కూడా తెలుసా ఆయనకి. ప్రార్థన చేశారంట, ప్రభువా తీరం తెలియదు, ఎటు వెళ్తున్నామో తెలియదు అని వాళ్ళు ప్రార్థన చేసుకొని మళ్ళీ మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి కొట్టుకుపోలా ఈ తీరానికి, అక్కడక్కడే వాళ్ళకి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏంటంటే వాళ్ళు ఒక గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత ఎటు వెళ్తున్నారో తెలియదు, ప్రార్థన చేసుకుని వచ్చేస్తున్నారు. ఆ ప్రవాహం వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేసేటప్పటికి లైట్ హౌస్ అని ఒకటి ఉంటుంది, అంటే దూరంగా వెళ్ళే జాలర్లకి దారి చూపిస్తుంది పైన లైట్, లైట్ హౌస్ ఉంటుంది దాన్ని. ఆ లైట్ హౌస్ వాళ్ళకి కనిపించిందంటే ఎక్కడో మిడుకు 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 మంట కనిపించింది. అది ఎప్పుడైతే చూసారో ఆయన అంటున్నాడు, మా ప్రాణం లేచి వచ్చింది, బ్రతుకుతామన్న ఆశ కలిగింది, మా తీరానికి దగ్గరగా ఉన్న నిశ్చయత మాకు వచ్చింది, ఇది నిబ్బరం అంటే. వాళ్ళ జీవితంలో లైట్ హౌస్ చూసారే, లైట్ హౌస్ను చూడగానే, ఆ కాంతి ప్రవాహాన్ని చూడగానే, దానిని బట్టిక మేము వెళ్ళగలం, నడవగలం, చేరుకోగలం. ఆ లైట్ హౌస్ వాళ్ళకి నిబ్బరాన్ని ఇచ్చింది. యేసుక్రీస్తు మనకు లైట్ హౌస్ ఆయన, దేవుని వాక్యం మనకు లైట్ హౌస్. కలవరం, దుఃఖం, బాధ, నిట్టూర్పు, వేదన, దిగులు, విచారం, చింత, ఒంటరితనం, లైట్ హౌస్ ఆయన, ఈ దారి చూపిస్తాడు ఆయన.